ఇక్కడేనా, ఆపండి. ఇదిగో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అవును, ఇంత త్వరగా పడదాం కొని ఎవరికి ముద్దు ఇవ్వబోతున్నా? ఇలా చూడు, పొద్దునే నన్ను టెన్షన్ పెట్టుకో, పొద్దున్నే టెన్షన్ పెట్టి మందు తాగేలా చేయకో. మందు మాత్రమే కాదు, దాంతో పాటు నిన్ను కూడా కొడతాను. అవునవును కొడతావు, నా కుట్టుడు గుర్తుంది కదా, పొద్దు రాలుతాయి. రా సూర్య, బాగున్నావా? చట్నీ వేద్దామని మిక్సీ ఆన్ చేశాను, డమ ఆల్మని పేలిపోయింది. వోల్టేజ్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఇది నాలుగో మిక్సీ. నిన్న 2 గంటలకు పోయింది కరెంటు, ఇప్పుడే వచ్చింది. ఈ కరెంటు పోవడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ఏమే, అతను ముంబైకి వెళ్ళి 2 నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాడు, వచ్చి రాగానే పనికిరాని సోదంతా చెప్తున్నావు. లోపలికి వెళ్ళి తాళం పట్టుకొచ్చి ఇవే. అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏమై సూర్య, నా ఐటమ్ ఏదైనా తీసుకొచ్చావా లేదా? ఇదిగో బాబు తాళం, మళ్ళీ ఇంట్లో లేదు. టీసీ తీసుకుందామని కాలేజ్ వరకు వెళ్ళింది, సాయంత్రం వచ్చేస్తుంది. సరే ఉంటా. బాగా కూర్చొని లేసి గుంజెళ్ళిది బుర్రకే మంచిదంట, అప్పుడైనా నీ బుద్ధి మారుతుందేమో. వీడినెందుకు గుంజెళ్ళు తీయమంటున్నావు? చెప్తే వింటాడుగా. అమ్మా, నువ్వెందుకు రాపావు? తీయి, నువ్వు నన్ను సరిగ్గానే పెంచావుగా, అదే విధంగా నా కొడుకును కూడా నేను సరిగ్గా పెంచాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒకడిని మనం దూరం చేసుకున్నాం, ఉన్నది ఒక్కగానొక్కడు, వాడిని కూడా ఎందుకు అలా తిడతారు? రేపు మన ఆస్తిపాస్తుల్ని కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కదా, దానికే ఇదంతా. పెళ్లికి ముందు మనం ఒకరినొకరు చూసుకున్నాం కదా, అలాగే ఇది కూడా. మన ఇద్దరి గురించి కాదే మాట్లాడాల్సింది, ఇది వీడు బాగుండటం కోసమే. వీడు నేను చెప్పింది వింటేనే వీడి జీవితంలో బాగుపడతాడు. ఇటు చూడవే, నేను చెప్పింది వినలేదనుకో, నీకు కొడుగ్గాను మా అమ్మకి మనవడగా ఉండడు. నేనే అన్నంలో విషం పెట్టి చంపేస్తాను, తీరా. అయ్యా ఏంట్రా, పొలంలో 50-60 మంది పనిచేస్తున్నారు, దాన్ని వెళ్ళి చూసిరారా అంటే పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతున్నావేంట్రా? అదేంటంటే మీ గుమాస్తోళ్ళ భార్య లేచిపోయిందంటయ్యా. లేచిపోయిందా? ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం వీడిని ఇలా బాధ పెడుతున్నానో? నువ్వు తీరా, తీయరా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. సరేనయ్యా. రే గుమస్తా. నమస్కారం అయ్యా. జరిగిందంతా విన్నానరా, మనసుకు బాధగానే ఉంది. సరే, నీ దరిద్రం పోయిందనుకుని దండం పెట్టుకోరా. నీ పెళ్ళం నడవడికి సరిలేదని ఇటువంటిది ఏదో ముందే జరుగుతుందని నేను అనుకున్నా, అలాగే జరిగింది. అవును, లేపుకుపోయిన వాడు మన ఊరుడేనా? కాదయ్యా, సొంత వాడికంటే ఎక్కువగా ప్రవర్తించాడు అనుకున్నా. రక్త సంబంధీకులనేరా మనం ఇంట్లో ఉంచుకోవాలి, నీకు పరిచయం ఉన్న వాళ్ళని బయట ఉంచాలి. నువ్వు నీ పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకున్నావు ఇక్కడ అందరికీ తెలుసు, నీ పెళ్ళాం లాంటిదేరా ఇది కూడా. జాగ్రత్తగా చూడు, లేకపోతే ఉన్న కొంచెం పరువు పోతుంది. లేదు పారిపోయింది ఉత్తి చేతులతో వెళ్ళిందా, లేదా ఉన్నదంతా ఊడ్చుకుపోయిందా? నా కూతురు కోసం కొద్ది కొద్దిగా చేర్చిపెట్టిన 15 కసులు బంగారం తీసుకెళ్ళిపోయింది. అయ్యో పాపం, దాన్ని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు కాపురం చేసావు కదా, ఒక పిల్లను కూడా కన్నావు, తన గుణమేంటో తెలియలేదురా నీకు. గుమస్తా అయ్యా, మన ధాన్యం మొట్లు లెక్కలు చూడకుండా ఉన్నాయి, తొందరగా వచ్చి చూడు. అలాగేనయ్యా. ఇదిగో చూడమ్మాయ్, నా కొడుకుతో నిన్ను చూశాననుకో, నీ బాబు కాళ్ళు ఇరక్కొడతా, జాగ్రత్త, అర్థమైందా? నానా రా దొరా, ఇప్పుడే దానికి చెప్తున్నా, నిన్ను చూసిందంటే వాళ్ళ బాబు కాళ్ళు నరుకుతానని, అందుకని మీరే చుట్టానికి వచ్చారా? రేయ్, ఈ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కదరా, బడవా రాస్కే. ఏంటండి, పెద్ద మనిషి అయ్యండి మీరు ఇలా చేస్తారేంటి? పెద్ద మనిషి నాకు బుద్ధి చెప్తుంది, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. రాయ్ ఆగరా, నువ్వు వెళ్ళే ఎంత దూరం పరిగెడతావో చూస్తా.
జ్వరం లేచిపోయిన దుఃఖంలో గుమస్తా పనికి రాలేదు. వాడిని వెళ్ళి ఒకసారి చూసొద్దాం పద. సరేనండి. ఏ అమ్మాయి, లెక్కలు రాస్తున్నావా లేదా లెక్కలు వేస్తున్నావా? మీ అమ్మ పారిపోయింది పారిపోయిందే, మళ్ళీ తిరిగి రాదు. మీ బాబునైనా పనికి పంపించవచ్చుగా. ఏడు మీ బాబు? నాన్న లోపల నిద్రపోతున్నారు. మీ బాబు నిద్రపోతున్నాడా? వాడికి ఇంకా తెల్లారలేదేంటి? రే కళ్యాణమూర్తి, రే గుమస్తా, రే కళ్యాణమూర్తి, రే కళ్యాణమూర్తి, ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు, లెగరా. రే రే కళ్యాణమూర్తి, కళ్యాణమూర్తి. కళ్యాణమూర్తి, అయ్యో, ఎందుకు ఇలా కూర్చున్నారు? అడుగుతున్నానుగా వినపడతలేదా? ఇదేమన్నా నా ఇల్లా చచ్చినోడి ఇల్లా? ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? మీరు కూర్చున్నది చూస్తే ఎలా కనిపిస్తుంది? సూర్య గుమస్తా వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడండి. ఏమన్నా? ఆ పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడా? అవునండి. ఇప్పుడు ఏమీ అడగండి, వాడు ఏమన్నా అగాయిత్యం చేసుకుంటాడు. మీరు సూర్యకి మనం ఎవరు, మన అమ్మ నాన్న ఎవరు, మన వంశం ఏంటి అనే విషయం వాడికి తెలియట్లేదు. అందువల్లే గంధప చెక్కని బురదలో ముంచి వాసన చూస్తున్నాడు. దీనికి ఒక దారి చూస్తా. అమ్మడు అయ్యగారు, నువ్వు నడిచొచ్చే చూస్తుంటే మీ అమ్మే నాకు గుర్తుకొస్తుంది. ఇటు చూడమ్మడు, నేనేమి కులగజ్జి ఉన్నాను కాదు, కానీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గుణం ఉంది. వాటిల్ని నేను చూసిన వాణ్ణి. అమ్మడు, మీ బాబు తమ్ముడు, అదే మీ చిన్నాన్న, వాడు మంగళగిరిలోనే ఉన్నాడు. ఏదో మీ నాన్న వాడు అరుచుకొని కొన్నాళ్ళ నుంచి విడిపోయి ఉంటున్నాడు. నేను వాడితో ఫోన్లో మాట్లాడా, నీ గురించి వాడికి చెప్పా. ధారాళంగా పంపించండి, నేను చూసుకుంటాను ఆ కూతురులాగా అన్నాడు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉందమ్మా. అరే శంకరు. అయ్యా పిలిచారయ్యా. రారా, ఇంతసేపారా రెడీ అవడానికి? తీసుకున్నావు నువ్వు? సరే అయ్యా. వెళ్ళమ్మా, తొందరగా నీ బట్టలే తీసుకొని వాడితో బయలుదేరు. తీసుకువెళ్ళు. సరే. రే జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిరా. నా చిన్నతనంలోనే నన్ను మళ్ళీ నీవు విడగొట్టారు. నా చిన్నతనంలోనే నన్ను మళ్ళీ నీవు విడగొట్టారు. మళ్ళీతోనే జీవించాలని నిర్ణయించుకొని ఆ ఊరుదులు వచ్చేశాను. ఏం చేయాలో తెలియక తిరుగుతున్న మాకు ఆ భగవంతుడు దయ వల్ల తాతయ్య మాకు పరిచయం అయ్యాడు. ఇలాంటి వాళ్ళని రక్షించడానికే మా ప్రభు ఈ ఉన్నతమైన పని మాకిచ్చారు. మీ పిల్ల గురించి భయపడకండి, మేము చూసుకుంటాం. చాలా మంచిది ఫాదర్. సూర్య, నువ్వు నాతోనే ఉండాలి, నేను నీతోనే ఉండాలి. తప్పకుండా ఉంటా. తనని అక్కడ విడిచిపెట్టి ఉండలేకనే నేను అక్కడి నుంచి వచ్చాను. తాతయ్య పనిచేసే ఆ వెల్డింగ్ షాప్లోనే నేను కూడా పనిలో చేరి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. నా కష్టమంతా నా మల్లి కోసం. ఇట్రండి తాత, ఒకసారి ఇట్రండి. ఇతని పేరు గున్న, న్యూ అపాయింట్మెంట్, హెల్పర్ గా చేర్చుకోమని ఓనర్ గారు చెప్పారు, కొంచెం చూసుకోండి. సరేనా? అక్కడికి వెళ్ళి కూర్చో. సరేనండి. సూర్య సార్, ఇట్రా, మన ముంబై బ్రాంచ్లో ఒక రిక్రూట్మెంట్ ఉంది, 2 నెలలు డబుల్ జీతం, వెళ్తావా? వద్దు సార్. ఏ, డే అండ్ నైట్ ఓటీ చేస్తున్నాం, డబల్ పేమెంట్ కదా, సంతోషంగా ఉంటుంది కదా? లేదు సార్, దానికంటే సంతోషం రేపు వస్తుంది. రేపు ఆలోచించి నాకు చెప్పు, సరేనా? ఒక్క నిమిషం ఇట్రా. అవును, బాంబాయి వెళ్ళమంటే ఎందుకు వద్దంటున్నావు? రేపు మళ్ళీ వస్తాం తాతయ్యా. మళ్ళీ పేరు చెప్తేనే నీకు సంతోషమే.
ఈ ప్రశాంతమైన ప్రదేశమే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఈ చోటే మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటాం. సూర్య, నువ్వెందుకు ఈత నేర్చుకోలేదు? నీళ్ళంటే నాకు భయం. ఎందుకు సూర్య? నాకు ఒక అన్న ఉండేవాడు, చనిపోయాడు. తెలుసు, కానీ ఎలా చనిపోయాడో నాకు తెలియదు. ఓసారి వర్షం వచ్చి చెరువులు ఏర్లన్నీ నిండిపోయాయి. వాటి వైపు వెళ్ళకండి అని మా నాన్న మమ్మల్ని తిట్టేవాడు, కానీ ఆయన మాట మేము ఎప్పుడూ వినలేదు. అప్పుడు వాడికి 7 సంవత్సరాలు, ఎప్పుడూ నీళ్ళల్లోనే ఆడుకునేవాడు. నేను దాన్ని చూసి ఆనందించేవాడిని, కానీ ఆ ఆటే వాడికి శాపమైంది. నాకు ఈత తెలుసుంటే వాడిని కాపాడేవాడినేమో. నేను చూస్తుండగానే చనిపోయాడు. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఐఎమ్ సారీ సూర్య. పర్వాలేదు, కానీ రావెళ్దాం.